తెలుసుకుందాం. ముందు శుభలగ్నాన్ని సేవించి తర్వాత ఆ కార్యక్రమ విశేషాలు చెప్పునే ప్రయత్నం చేద్దాం. అర్చక స్వాములు ముందుగా శుభలగ్నానికి సిద్ధమవుతున్నారు. అదిగో జీలకర్ర బెల్లం అని అంటారు. అది సుముహూర్తమునకు ఒక ప్రతీకగా మన పెద్దలు ఏర్పరిచిన ఒక ఆచారం, అది సంప్రదాయం. అది ఆ సంప్రదాయానుగుణంగా ఆ జీలకర్ర బెల్లాన్ని మన అందరికీ చూపిస్తున్నారు. మనమంతా చేతులు జోడించి నమస్కరిస్తే మనమే ఆ జీలకర్ర బెల్లాన్ని వారిద్దరికీ అందించినట్టు లెక్క అవుతుంది. ఒకసారి నమస్కరిస్తూ సీతారాములను స్మరిస్తూ ఆ జీలకర్ర బెల్లాన్ని దర్శించండి. వారందరికీ మనకి చూపిస్తున్నారు. చూపించడం కారణం అదే. ఫోటోల్లో పడ్డానుకో వీడియోల్లో పడ్డానుకో కాదండి, మనకి ప్రతి వస్తువు చూపించుట మనం నమస్కరించి తరించడం కోసం. కాబట్టి నమస్కరించండి. ఆ వస్తువు నేనే ఇస్తున్నాననే భావన పెట్టుకోండి. పర్వాలేదు, ప్రజాస్వామ్యం. ఇక్కడ ఏ వస్తువైనా మనం ఇచ్చిందే అవుతుంది. ప్రజాపాలకులు ఇచ్చినా మనం ఇచ్చినట్లే. ఏది వస్తువు రామచంద్రమూర్తికి చెందినా ప్రజలందరి భాగస్వామ్యంతో చెందుతుంది. కాబట్టి మనందరము కళ్యాణ మహోత్సవానికి పెద్దలమే, దేవుడి పెళ్లికి అందరము పెద్దలమే. దేవుడి కోసం వినియోగించే ద్రవ్యమంతా సద్ధనమే. ఓం యోర్ధ్రువా పృథివీ ధ్రువమీశ్వమిదం జగత్ ధ్రువః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయం ఏవై ధీమావ్యభిష్ఠాః పర్వత ఇవామి చాచనిః ఇంద్ర ఇమేహ ధ్రువస్తిష్ఠా ఇహ రాష్ట్రముధారయ అభినిష్టవృతన్యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్నో ఇంద్ర ఏనమభిధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిప్రవంద అయం చ బ్రహ్మణస్పతి. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చ కృష్ణ ధారయతాం ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు రమారమణ గోవింద గోవింద రామచంద్ర భగవాన్ కీ సీతామాయి కీ లక్ష్మణ స్వామి కీ పవన సుత హనుమాన్ కీ భద్రాద్రి వరద గోవింద రామనారాయణ గోవింద. మన కళ్యాణ మహోత్సవం.